మా ఆశ గారు, ఇప్పుడు మనం గతంలో చూసినట్లయితే రాజకీయాల్లో నైతికీయాలు కట్టుబడి గెలిచినా ఓడినా ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళు ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొని ఒకసారి ఓడిపోయినా రెండోసారి ప్రజల్లో పట్టు సాధించి ఎన్నికల్లో పాల్గొనేవాళ్ళు. కానీ ఈరోజు అధికారం పోయిన ఒక్క మరుక్షణం కూడా ఎవరు కూడా ఆ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యు అయినటువంటి మా జిల్లాకు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం మరి జగన్కి మరి హ్యాండ్ ఇచ్చి మరి జనసేనలో పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అలాగే రాపాక వరప్రసాద్ కూడా గతంలో మరి ఏకైక శాసనసభ్యుడిగా జనసేన నుంచి గెలుపుకున్నటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో. మరి గత ఎన్నికల్లో పరిస్థితి చూసిన తర్వాత వైసీపీ పూర్తిగా 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అతన్ని ఆ పార్టీలో ఎలాంటి గౌరవించకుండా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గత్యంతరం లేక ఆయన కూడా నిన్న అంబేద్కర్ కోలేజీ జిల్లా మల్కీపురం అనేటువంటి ఒక సమావేశంలో జనసేన సమావేశంలో పాల్గొన్నట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే బాలని శ్రీనివాస్ రెడ్డి కంటే నేను గొప్పం కాదు కదా, ఇది ఒక వర్షన్. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎందుకు వీళ్ళు రావటం లేదు రాలేకపోతున్నారు మాతృ సంస్థలకు అనేది వేసిన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఒకటమ్మ అధికారం లేనప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే కొంత ఆలోచన జరుగుతా ఉంది. అయితే ఇక్కడ జరుగుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అధికార పార్టీ లేకపోతే మన మీద కేసులు పెట్టి వేధిస్తారు జైలు పంపిస్తారు. ఇప్పుడే మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి కొంత సమయం తీసుకున్నాం, కొంత స్టే ఫ్రీగా మనం ఉందాం ఇక్కడ అన్నటువంటి ఒక భావంతో తెలుగుదేశం పార్టీలో పెట్టా చేర్చుకోరు. కాబట్టి ఆల్టర్నేటివ్ జనసేన, జనసేన ముసుగులో ఈరోజు అధికార పార్టీలోకి మరి కొంతమంది చేరుతున్నట్లుగా మాకు అనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే మా షర్మిలారెడ్డి గారితో అనేక మంది మంత్రులు జరుపుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలాగే జిల్లాకు సంబంధించి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది నేను ఎందుకంటే డిసిసి అధ్యక్షుడుగా ప్రకాశం జిల్లాలో అనేక మంది కూడా మాతో ద్వితీయ స్థాయి నాయకులు కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే కొంత టైం పెట్టిద్దామా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు సైదా గారు, రాజకీయ నాయకులు ఇట్లా ఓడిపోగానే పార్టీలు మారుస్తూ ఉంటారని. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారా? సాధారణం అమ్మా, ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా ఒక రాజకీయ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో పునీతమైంది అని చెప్పటంలా అన్ని రాజకీయ పార్టీల్లో ఈ తత్వంలో నడుస్తుంది. పార్టీనే విలీనం చేసి వచ్చారు కదా ఎలక్షన్స్ కి వెళ్ళక ముందే, గెలుపు ఓటముల గురించి తెలుసుకోక ముందే విలీనం చేసి వచ్చారు కదా. అదేనమ్మా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే మనం పవర్ లేనిది ఒక 5 నిమిషాలు కూడా ఎవరు కూడా అధికారంలో లేనటువంటి పరిస్థితి. పార్టీ లేకపోతే వెంటనే జంప్ అవుతున్నారు, ఎందుకంటే ప్రజలు కూడా పెద్ద పట్టించుకోవటం ఈ రోజు. గతంలో ఎవరైనా పార్టీ మారితే అక్కడ గురించి కామెంట్లు చేసేవాళ్ళు ఇతను ఫిరాయింపు రావడం చర్చ జరిగాయి. ఇప్పుడేముంది ఎవడైనా సరే ఏదైనా మారిపోని ఏమైనా కానీ మనకెందుకు అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, నాయకుడు కూడా అదే విధంగా తయారవుతున్నాడు. ఇంకా పార్టీ ఫిరాయింపు రావాలంటే మనం చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తయారని నాయకులు తయారయ్యారు. ఇది అన్నిటికీ ఇది వచ్చిస్తుందమ్మా. ఇది నేను ఒక వైసీపీకో లేకపోతే తెలుగుదేశానికో లేకపోతే జనసేన పార్టీకో బీజేపీకో అని చెప్పడం, ఇది ఈ రాజకీయ వ్యవస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇది వాస్తవం. ఎస్ రైట్ వెంకటేష్ రెడ్డి గారు, సారీ ఎస్ వెంకటేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా.